YCP MLA సామనేని ఉదయభాను కుమారుడు కృష్ణప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్పై ఐపీసీ 323, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాధాపూర్ పోలీసులు ఆయన్ను రిమాండ్కు తరలించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. మాధాపూర్లోని ఖానామేట్ మీనాక్షి టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి విధులు నిర్వహిస్తుండగా నోవాటెల్ హోటల్ నుంచి మీనాక్షి టవర్స్ వైపు రాంగ్ రూట్లో అతివేగంగా కృష్ణప్రసాద్ వెళ్తున్నాడు. గమనించిన కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కారును ఆపారు. దీంతో కోపాద్రిక్తుడైన కృష్ణప్రసాద్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ను దుర్భాషలాడుతూ ఇన్స్పెక్టర్పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనలో కృష్ణప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ను అరెస్ట్ చేయడంపై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్పై ట్రాఫిక్ పోలీసులతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సీఎం కేసీఆర్తో చెప్పి సస్పెండ్ చేయిస్తానంటూ ట్రాఫిక్ పోలీసులకు ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు పైన అక్కడ పోలీసు అతను.